అర్ధంతరంగా శాసనసభ సమావేశాలు వాయిదా వేశారు. శాసనసభలో చర్చించడానికి ప్రజా సమస్యలే లేవా? అసలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్లే లేరా సభలో? కమ్యూనిస్టులు లేని శాసనసభ అంటే ఎంత చప్పగా ఉంటుందో ఈరోజు మనం చూస్తున్నామా? అది శాసనసభ లేకపోతే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశమా? అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు మన శాసనసభ సమావేశాలు ముగిసిన తీరు చూస్తే 17 రోజులు నిర్వహిస్తామని చెప్పిన సమావేశాలు కరోనా అని భయపెట్టి 8 రోజులకే ముగించారు. ఎందుకు ఇంత హడావుడిగా ముగించాల్సి వచ్చింది? చర్చించడానికి ప్రజా సమస్యలేమీ లేవా? మొత్తం సమావేశం నడిచింది 32 గంటలు. 32 గంటల్లో అధికార పక్షమే 23.5 గంటలు మాట్లాడింది. అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రే 15 గంటలు మాట్లాడారు. అంటే 32 గంటలు శాసనసభ నడిస్తే అందులో 15 గంటలు ముఖ్యమంత్రే మాట్లాడితే, అంటే సగం సమయం ముఖ్యమంత్రే మాట్లాడితే ఇది 1-వే ట్రాఫిక్. అంటే ప్రభుత్వం చెప్పదలుచుకున్నవి చెప్పడమే తప్ప ప్రతిపక్షాలు చెప్పేవి వినడానికి కానీ ప్రజా సమస్యలు వినడానికి కానీ సిద్ధంగా లేరన్నమాట. ఈ ఏకపక్ష ధోరణులు కదా, ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? 32 గంటల్లో సగం సమావేశం ముఖ్యమంత్రే మాట్లాడితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అనిపించుకుంటుందా? 23.5 గంటలు అధికార పక్షమే మాట్లాడితే ప్రతిపక్షం నోరు నొక్కేయడం కాకపోతే దీన్ని ఏమంటాం? అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ మాట అడగడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా లేరు, బీజేపీ నాయకులు సిద్ధంగా లేరు. అది ఆశ్చర్యకరమైన విషయం. అసలు ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటిని చర్చించాలి అనేటువంటి స్పృహ అధికార పక్షానికి ఎట్లాగూ లేదు. ప్రతిపక్షం ఏం చేస్తారు? కాంగ్రెస్ నాయకులకు ప్రజా సమస్యలు పట్టలేదు, బీజేపీ నాయకులకు పట్టలేదు. సమస్యలే లేవా? సాక్షాత్తు శాసనసభ ముందు ఉపాధి పోయింది, నా బతుకెట్లా అని చెప్పేసి ఆత్మహత్యా యత్నం చేశాడు ఒక వ్యక్తి, హాస్పిటల్లో చచ్చిపోయాడు. అయ్యో ఉపాధి సమస్యలతో యువత అల్లాడిపోతున్నది, ఆత్మహత్యా యత్నం జరిగిందని శాసనసభలో చర్చ పెట్టచ్చు కదా? అయినా స్పందించరా? ఎప్పుడు? అంతేకాదు కూరగాయల ధర ఆకాశాన్ని అంటింది. వర్షాకాలంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఎప్పుడన్నా ఉన్నదా? అసలు సాధారణ జనం కూరగాయలు వండుకోగలిసినటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ప్రైవేటు స్కూల్ టీచర్స్ వాళ్ళ ఉపాధి లేక, వాళ్ళ జీతాలు లేక అల్లాడిపోతూ అసెంబ్లీని ముట్టడించే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఒక ఉదాహరణ మాత్రమే. అసలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున ఉన్న ఉపాధి కోల్పోయి ఆదాయం లేక అల్లాడిపోతున్నారు జనం. మరి వాటిని గురించి చర్చ జరగాలి కదా, చర్చ పెట్టకపోతే ప్రభుత్వం ప్రశ్నించాలి కదా, కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించాలి, బీజేపీ నాయకులు ప్రశ్నించాలి. అంతేకాదు ఎల్ఆర్ఎస్ అన్నారు, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని, ఆ పేరు మీద పెద్ద ఎత్తున పన్నుల భారం మోపుతుంటే ప్రభుత్వం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడం కంటే ముందు వాదోపవాదాలు పెద్ద ఎత్తున జరిగినాయి. తీరా శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కిక్కురుమనలేదు, కుక్కిన పెన్లాగా పడి ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఏ శాసనసభలో ఎందుకు నిలదీయొద్దు? ఎందుకు చర్చ పెట్టకూడదు? అధికారపక్షం పారిపోతుంది చర్చ అంటే. మీరేం చేస్తున్నారు? ఇది ఇప్పుడు ప్రశ్నే కదా. అంతేకాదు రెవెన్యూ బిల్లు ఆమోదింపజేసుకుంటే దాంట్లో కౌలు రైతుల గురించి మాట్లాడరు, పేద రైతుల గురించి మాట్లాడరు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు, బీజేపీ నాయకులు మాట్లాడరు. అంతేకాదు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఆమోదం తీసుకుంటా ఉంటే అయ్యో బడుగు బలహీన వర్గాలు ఏం కావాలి, పేద విద్యార్థిని విద్యార్థులు ఏం కావాలి అని చెప్పేసి అటు కాంగ్రెస్ వాళ్ళకు పట్టదు, బీజేపీ నాయకులకు పట్టదు. ఇంత మౌనమా? చూసుకుంటారా? ఇతర విషయాల్లో బూతులు తిట్టుకుంటారే? విద్యుత్తు కేంద్రం తెస్తున్నటువంటి విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం పెట్టినప్పుడు ఆమోదించారు, సంతోషం. మరి అదే కేంద్ర ప్రభుత్వం రైతులకు తీరని హాని చేస్తూ మరికొన్ని బిల్లులు కూడా పెట్టింది పార్లమెంట్లో. రైతులకు ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశం ఉంటుందనే పేరుతోటి మరి ఆ బిల్లులు రైతులకు ఉరితాళ్ళు లాంటివి. మరి వాటి విషయంలో కూడా శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఇవేవి వీళ్ళకు కూడా సమస్యలుగా పట్టలే, ప్రతిపక్షానికి పట్టలేదు, ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలకు పట్టలేదు.
పైగా బీజేపీ నాయకులు ఉన్న ఎమ్మెల్యే శాసనసభలో ఎంతసేపు మాట్లాడాడు? 17 నిమిషాలు మాట్లాడాడు. అంటే తెలంగాణలో సమస్యలే లేవన్నట్టు కేవలం 17 నిమిషాలు మాట్లాడాడు. ఈ శాసనసభలో వామపక్షాలు ఉండి ఉంటే, కమ్యూనిస్టు శాసనసభ్యులు ఉండి ఉంటే ఎట్లా ఉండేది? ఈ ప్రజా సమస్యలన్నీ చర్చకొచ్చి ఉండేవి కదా, ఈ ప్రాళకులను నిలదీయగలిగేవాళ్ళు కదా, ప్రజా సమస్యలు శాసనసభలో ప్రతిబింబించేవి కదా. కమ్యూనిస్టు శాసనసభ్యులు లేని శాసనసభ ఎలా ఉంటుందో, అది ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత అప్రజాస్వామికంగా నడుస్తుందో, ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎట్లా పై పై మాటలతో అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కై మూసేసుకుంటారో మంచి ఒక నిదర్శనంగా ఈ శాసనసభ సమావేశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక 17 నిమిషాలు మాత్రమే మాట్లాడినటువంటి బీజేపీ శాసనసభ్యులు బయట మాత్రం ఓ గంటల తరబడి, రోజుల తరబడి సెప్టెంబర్ 17 గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించదు అని చెప్పేసి దాని మీద ఆందోళన చేస్తారు. బైరాన్పల్లికి పోయి సందర్శన చేస్తారు, ఇంకో దగ్గరికి పోయి సందర్శన చేస్తారు. శాసనసభలో మాత్రం ప్రజా సమస్యలు మాట్లాడడానికి 10 నిమిషాలు స్పెండ్ చేయరు. ఎందుకు సమస్యలు పట్టిలేవు మీకు? ఎందుకు సమస్యలు పట్టిలేవంటే, ఈరోజు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికే ముప్పు. అందుకని ఇక్కడ ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సెప్టెంబర్ 17 వక్రీకరించి దాన్ని హిందూ ముస్లిం సమస్యగా సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు బీజేపీ నాయకులు. అందుకే శాసనసభలో సమస్యలు పట్టించుకోరు. ఇక్కడ ప్రజలను ఎందుకు దృష్టి మళ్లించాలి అని అంటే, ప్రజల దృష్టిని మళ్లించకపోతే గతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పేదలు ఐక్యంగా కొట్లాడిండు, కులం మతం ప్రాంతం అనే భేదాలను పక్కన పెట్టి కొట్లాడిండు, ఆడ మగ తేడా లేకుండా కొట్లాడిండు, అట్లా కొట్లాడబట్టే హక్కులు సాధించుకున్నారనేటువంటి ఒక చారిత్రక సత్యం నేటి యువతరానికి అర్థమైంది. అది అర్థమైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బండారాన్ని అర్థం చేసుకుంటారు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత నిరుద్యోగాన్ని సృష్టించినాయి, ధరలు ఆకాశానికి అంటేటట్టు చేసినాయి. అంతేకాదు, జనమందరూ లాక్డౌన్తో అల్లాడిపోతూ ఉంటే, కరోనాతో అల్లాడిపోతూ ఉంటే మోడీ ప్రభుత్వం 1 ఏప్రిల్ నుంచి కార్పొరేట్ సంస్థలకు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు 10% పన్ను రాయితీ ఇచ్చింది. సాధారణ ప్రజలకు మాత్రం పెట్రోలు డీజిల్ ధరలు పెంచి భారాలు మోపింది. చూస్తున్నాం మనం 19,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడాబాబులు చేసినటువంటి అప్పులు మాఫీ చేసింది. పేదలకు మాత్రం రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం. దేశం బక్కచిక్కిపోతూ ఉంది, ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతూ ఉంది, జీడిపి పడిపోతూ ఉంది, కానీ బడాబాబులు మాత్రం బలిసిపోతూ ఉన్నారు. అంబానీ ఆసియాలోనే మొదటి స్థానానికి చేరుకున్నాడు ఇక్కడ లాక్డౌన్ పీరియడ్లో. ఇక్కడ లాక్డౌన్ పీరియడ్లో ఆయన ఆస్తి 100 కోట్లు పెరిగింది. ఎట్లా సాధ్యమైంది అంటే, మోడీ ఆశీస్సులుంటే బడాబాబులు బాగా బలిసిపోతారన్నమాట. అందుకని పేదలు బలహీనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కిపోతూ ఉంది, బడాబాబులు మాత్రం బలిసిపోతూ ఉన్నారు. ఇదే అంబానీ ప్రపంచ కుబేరుల్లో 10 మందిలో 4వ స్థానానికి చేరాడు, ఇదే లాక్డౌన్ పీరియడ్. కాబట్టి ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధపడతారు. అందుకని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలి అని అంటే, ఉద్యమాలు రాకుండా ఉండాలి అంటే, కయ్యూలు ఐక్యంగా కదలకుండా ఉండాలి అని అంటే, ప్రజల దృష్టిని మతం వైపు మళ్లించాలి. అందుకోసమే బీజేపీ నాయకులు మతపరమైన విభజన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే శాసనసభలో ప్రజా సమస్యల మీద మాట్లాడే తీరిక కూడా వాళ్లకు లేదు. ఇది దుస్థితి. అందుకని ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు, కమ్యూనిస్టులు లేని శాసనసభ చాలా ప్రమాదకరం, అన్యాయం జరుగుతోంది ప్రజలకు, ప్రజాస్వామ్యం కూని అవుతున్నది. అందుకని రానున్న కాలంలో వామపక్షాలను బలోపేతం చేసుకోవాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలనేటువంటి వైపు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.